జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి వెళ్ళిపోయి ఇప్పుడు అర్జెంట్ గా ఏం చెప్తారు అక్కడ బేసిక్గా రావాల్సిన ఫండింగ్ తీసుకోవాలి. ఇప్పుడు మొన్నటిదాకా 10 లక్షల కోట్ల రూపాయలు ఆల్రెడీ అయిపోయినాయి అని చెప్పారు. ఇప్పుడు వచ్చే ఏడాది 10 లక్షల కోట్లు చేరుతుంది అని చెప్తున్నారు. ఇక అది రోజు అది నోట్లో ఏం తింటారో వాళ్ళకే తెలియదు. కాబట్టి వాళ్ళు ఒక అంటే ఒక నిజాన్ని సమాధి చేస్తా మాట్లాడుకుంటూ రోజు ఒక ప్రచారం తీసుకొచ్చి మనం మాట్లాడేటప్పుడు కూడా అదే పదాలు దొరలేలాగా ఆర్థిక సంక్షోభం తొక్క తోలు ఇవన్నీ ప్రచారంలోకి తీసుకొచ్చి ఆర్థిక సంక్షోభం ఉంటుంది డబ్బులు ఇస్తానే ఉంటాడు. ఆర్థిక సంక్షోభం ఉన్నప్పుడు డబ్బులు ఎట్టిస్తారు? ప్రాక్టికల్ గా చెప్పాలంటే జీతం ఇవ్వట్లేదు. ఎస్ ప్రయారిటీస్. ఇప్పుడు 1వ తారీఖు జీతం వేసేస్తే నో డౌట్ ఎవడాపు వచ్చాడు? డబ్బులు లేవా? డబ్బులు లేకపోతే పెన్షన్ ఎట్టిస్తున్నాడు? పెన్షన్ కి ఇచ్చే డబ్బులు అటిస్తే సరిపోదు కదా, ఇంకా మిగులుతుంది కదా. అంటే అయ్యేస్తారనే కదా జీతాలు ఇవ్వలేకపోతున్నారు అనేది. ఏది పెన్షన్లు ఇవన్నీ ఇచ్చేసి జీతాలు ఇవ్వలేకపోతున్నారు. 1వ తారీఖు జీతాలు ఇచ్చారు, 15వ తారీఖు చంద్రబాబు టైంలో పెన్షన్లు ఇచ్చారు. అప్పుడు మరి ఆర్థిక సంక్షోభం ఎందుకు అనలా నువ్వు? డబ్బులు లేకపోతే లేట్ అవుతుంది. అప్పుడు ఎంత సంక్షేమాలు ఆర్థిక సంక్షోభం ఎందుకు మాట్లాడలా నువ్వు? ఇంకోటి రుణమాఫీనే సంపూర్ణంగా చేయాలి. ఎందుకని? ఆర్థిక సంక్షోభమే కదా, మరి డబ్బులు ఉంటే దాచుకున్నాడు ఆయన. అదే అప్పుడు సంక్షేమాల్లో కోతలు పెట్టారు, ఇప్పుడు జీతాల్లో కోతలు పెడతారు. జీతాల్లో కోత ఏం పెట్టట్లేదు, లేట్ అవుతుంది. లేట్ అనేది ప్రయారిటీ అంటున్నా. ఆ రోజున వాళ్ళ ప్రయారిటీ ఉద్యోగి జీతం ఇవ్వడమే. ఈ రోజున వీళ్ళ ప్రయారిటీ ఫస్ట్ సంక్షేమం ఇవ్వటం. కాబట్టి వాళ్ళు 1వ తారీఖు జీతం ఇచ్చారు, పెన్షన్లు ఖాళీ తీరుకున్నప్పుడు ఇచ్చారు. వీళ్ళు 1వ తారీఖునే జీతం ఇస్తున్నారు, పెన్షన్లు సంక్షేమ పథకాలు ప్రయారిటీలో జాబ్లో జీతాలకు వచ్చేటప్పటికి వచ్చిన కొద్ది ఇస్తున్నారు. అంతే తేడా. అప్పుడు ఆర్థిక సంక్షోభం అప్పుడు ఉందంటే ఇప్పుడు ఉన్నట్టు, లేదు అంటే అప్పుడు లేదు ఇప్పుడు లేదు.